కొంచెం తెలుగులోనే మాట్లాడుకుందాం, ఎంతైనా అడవి లెగసీని మనం తెలుగు యాక్టర్స్ లేదు. వై థ్రిల్లర్స్ మ్యాన్ ఆల్వేస్? అంటే వాట్ ఈస్ రాంగ్ విత్ యూ ఆర్ వాట్ ఈస్ రైట్ విత్ యూ? లైక్ ఎందుకో ఇప్పుడు క్షణం యూ కోర్ ఇట్ ఇన్ ద స్క్రీన్ ప్లే ఆర్ యూ వర్క్ ప్యారలలీ అగైన్ విత్ గూఢాచారి అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ లైక్ వాట్ వన్ ఆర్ టూ ఇయర్స్ మధ్యలో లైక్ అండ్ ఐ యు నాట్ అటెంప్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రామ్ కామ్ ఫ్యామిలీ డ్రామా మాస్ మసాలా? దీనికి ఒక ఆనెస్ట్ క్వశ్చన్ అడుగుతాను, క్షణము గూఢాచారిని ఉద్దేశం సేమ్ జానరా? అంటే నేను అనేది ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ జానరా, బట్ నేనేమన్నంటే ది ఐడియా ఆఫ్ థ్రిల్లర్స్ లైక్ అంటే నీకు ఎట్లా చెప్పాలి అంటే మన తెలుగు స్టాండర్డ్స్లో అంటే మన తెలుగుని గేజ్ చేసే ఒక పారామీటర్లో పెట్టుకుంటే దాన్ని థ్రిల్లర్ సినిమా అంటే థ్రిల్లర్ అంటే నేను అదే అంటున్నా. ఒకసారి నుంచి ఏమో మన తెలుగు వాళ్ళు థ్రిల్లర్ దయ్యాల భూతాలు ఉన్న సినిమాలు కూడా థ్రిల్లర్ అంటారు మన వాళ్ళు. ఒకటి లేదు కొంచెం ఎవాల్వ్ అయ్యి ఇప్పుడు దాన్ని సార్ అది హారర్ హారర్ ఏ జోనర్ అంటే జోనర్ అంటారు దాని వల్ల ఏ జోనర్ అంటే ఓ జోనర్ ఏ తెలుగులో వాళ్ళు రాసినప్పుడు తెలుగు పేపర్లో జోనర్ అని రాస్తారు అన్నమాట. నిన్న ఒకళ్ళు ఎవరి సినిమా చూశానండి హ్యాండ్స్ ఆఫ్ అని ఇలా అన్నాడు, నాకు అర్థం కాదు అను హ్యాండ్స్ అప్ని హ్యాట్స్ ఆఫ్ని కలిపాడు అనమాట. పోర్ట్మాంటో అయిపోయింది అక్కడ. ఐ డోంట్ బిలీవ్ దే ద సేమ్, ఎందుకంటే క్షణము ఎవరు ఇవి రెండు సినిమాలు కొంతవరకు ఒకే మీటర్ అన్న ఫీలింగ్. కానీ గూఢచారి అనేది నా అంటే నా వరకు నేను రాసింది అదొక కమర్షియల్ యాక్షన్ ఫిలిం, ఒక యాక్షన్ ఫిలిం అది. క్షణం కమర్షియల్ ఇట్ డిడ్ వెల్ ఆల్సో లైక్ మీరు పెట్టిన బడ్జెట్కి లైక్ ఐ రిమెంబర్ బికాస్ దట్ వాజ్ లైక్ అంటే నీకు గూఢచారికి డిస్క్లైమర్ ఉండదు, క్షణంకి ఎవరికి పెట్టిన బడ్జెట్కి మంచి డబ్బులు వచ్చాయి అంటారు, గూఢచారికి ఆ డిస్క్లైమర్ ఉండదు. నేను గూఢచారి 10 crore 4.7 crore తీసాం గూఢచారి విచ్ ఇస్ ఇంపాసిబుల్ అనుకో, పన్ మేము అది 10 crore తీసున్నా 15 crore తీసున్నా స్టిల్ వీ వుడ్ మేక్ అ ప్రాఫిట్ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ నంబర్స్ ఇట్ మేడ్. నీకు క్షణం లాంటి సినిమాకి ఏంటంటే అరే అంత తక్కువలో తీశారు బాగా వర్కౌట్ అయింది, అంత తక్కువలో తీశారు బాగా వర్కౌట్ అయింది. లైక్ 60-70 lakh తీశారు కదా, 1 crore 8 lakh. సో ఆ విషయంలో మీ పెళ్లి చూపులు ఇంకా బీట్ చేసింది క్షణం. బట్ ఎవరు ఇస్ అ సాలిడ్ ఇస్ అ 10 crore ఫిల్మ్ బికాస్ ఓయింగ్ టు ద కాస్టింగ్ లేదు అంటే యూ హ్యాడ్ బెస్ట్ ఆఫ్ ద టాలెంట్స్ ఫర్ ద ఫిల్మ్ వెదర్ ఇట్ వాజ్ టెక్నికల్ డిపార్ట్మెంట్. అవును మొత్తం క్షణం బ్యాచ్ దీపారు బ్రో మళ్ళీ బికాస్ ఐ నో లైక్ గ్యారీ వాజ్ ఎడిటింగ్, శ్రీచరణ్ బాగాల మ్యూజిక్, పుల్సి ఇస్ లైక్ ఆన్ కెమెరా, బచ్ పుల్సి ఆన్ కెమెరా, హి అసిస్టెడ్ షనీల్ క్షణం అండ్ గూఢచారి. సో మొత్తం బ్యాచ్ దీపారు అండ్ అట్ ద సేమ్ టైమ్ కొంచెం మన డైరెక్టర్ వెంకట రామ్జీ నా ఫ్రెండ్ కాకపోయినా సినిమాకు ముందు తను కొంచెం బిగ్ ఫిలిం స్కూల్ అనమాట, అంటే తను నేర్చుకున్న స్టఫ్ అనగనగా ధీరుడు ఇలాంటి సినిమాల్లో ఏడీగా పనిచేశాడు. సో వాళ్ళకి ఏంటంటే అరే సెట్ కట్టండి రా, మనం ఏంట్రా అరే కెమెరా పెట్టండి రా చాలు, లైట్ దొరికితే చాలు రా అని మన బ్యాచ్ మనం. సో వాళ్ళు కొంచెం గ్రాండియర్ అన్న ఎక్స్పీరియన్సెస్ వేరు, రామ్ ట్రావెల్ వేరు బేసిక్గా. సో ఆయన టైట్లో వాళ్ళ ఉద్దేశంలో టైట్లో చేశారు. ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు యావరేజ్ మూవీ గోర్ ఎట్లుందంటే టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయని అంటాడు, అది తెలియదు కూడా అతనికి ఏంటో టెక్నికల్ వాల్యూస్ అంటే వాడికి కూడా అర్థం కాదు. బట్ వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఫుల్ ఇట్లా కలర్ కలర్ఫుల్ లొకేషన్స్ సెట్స్ లైక్ ఎప్పటికీ అర్థం కాదు సార్, చాలా మంది ఎడిటింగ్ బాగుంది అని అంటారు. ఇప్పుడు అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఎడిటింగ్ అనేది నీకు ఎలా తెలుసు, వాళ్ళు అసలు వాళ్ళు తీసిన రా ఫుటేజ్ ఏముందో మనకు తెలియదు. సో ఎడిటింగ్ ఇస్ గుడ్ ఎడిటింగ్ ఇస్ బ్యాడ్ అని జనాలు అంటే ఫేస్బుక్ పోస్టుల్లో నాకు అర్థం కాదు. I know because what ఆడు ఏమి ఇచ్చాడో ఏదైనా ఏం చేశాడు నీకు ఎలా తెలుసు అని నా ఫీలింగ్. అంటే ఏదో పీసెస్ ఆఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక మీరు ఒక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి మళ్ళీ కరెంట్ సిచ్యువేషన్ రాగానే ఒక సీన్ మధ్యలో దేర్ అన్ అబ్సల్యూట్ సైలెన్స్ బిట్వీన్ యూ అండ్ రెజీనా. లైక్ ఏంటంటే ద యూజ్ ఆఫ్ సౌండ్ ద స్పేసింగ్ అండ్ అంటే ద హోల్ ఆఫ్ సో ఇట్ ఫెల్ట్ రైట్ ఇన్ ప్లేస్. అంటే మేబీ అది అట్లా చూసి అని ఉంటారేమో అంటే బికాస్ హౌ మచ్ మన తెలియని ఆడియన్స్ చాలామంది చాలా వాళ్ళు కూడా దే కమ్ లిటిల్ ఎడ్యుకేటెడ్ టు థియేటర్స్ లైక్ ఈ మధ్యన యా బ్రో. ఎందుకంటే నిన్న నేను సో ఐ మేనేజ్ టు విజిట్ ది అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ బోత్ ఇన్ వైజాగ్ అండ్ ఇన్ హైదరాబాద్. నిన్న హైదరాబాద్ అవంతి కాలేజ్కి వెళ్తే క్యాజువల్గా ఖచ్చితంగా వీళ్ళు ఈ క్వశ్చన్ చెప్పలేరని
రామ్జీ హీరో చేతి మీద ఎన్ని ఉంగరాలు ఉన్నాయి అని అడిగాడు. మూడు మూడు అన్నారు. ఇప్పుడు వాట్ ఈస్ ద స్పెషాలిటీ అంటే ఒకడు ఓంకారం ఉందని చెప్తున్నాడు, ఒకడు గ్రీన్ కలర్ ఎమరల్డ్ రింగ్ అని చెప్తున్నాడు. ఓ గాడ్, హౌ మచ్ డీటెయిలింగ్ దట్. నేనైతే సినిమాలో చూడను బ్రో, అంటే నేను సినిమా నచ్చిందా నచ్చలేదా, బోర్ కొట్టిందా కొట్టలేదా, అరే కామెడీ బాగుందిరా లేదా ఎమోషన్ బాగుందిరా, వాళ్ళు గమనిస్తున్నారు బ్రో సినిమాని. సాలిడ్ ఎడ్యుకేటెడ్ క్యారెక్టర్. వాజ్ దట్ యువర్ ప్రిఫరెన్స్ ఆర్ ద డైరెక్టర్స్ ప్రిఫరెన్స్? లైక్ త్రీ బికాస్ అంటే లైక్ సి అగైన్ ఇప్పుడు అది ఇక్కడ మాట్లాడితే ఇట్ బి రివీలింగ్ ద ఫ్యాక్ట్ దట్ యు నో యు కమ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఇన్ ద ఫిల్మ్. అంటే సమ్టైమ్స్ ఏంటంటే క్యారెక్టర్స్ లైక్ దే వాంటెడ్ టు హ్యావ్ సమ్ డీటెయిల్స్. అంటే కొంచెం యూ డిడ్ యూ డూ ఎనీ క్యారెక్టర్ స్టడీ ఫర్ దాట్? నేను సింపుల్ క్వశ్చన్ ఏంటంటే ఆ త్రీ ఉంగరా ఆ మూడు ఉంగరాలు పెట్టుకోవడానికి దాని వెంట ఐడియా ఎవరిది? ఐడియా ఎవరు లేదు ఏమన్నా దానికి థాట్ ప్రాసెస్ ఏమైనా ఉందా పెట్టుకోవడం? ఉండే ఉండే, ఎందుకంటే సినిమాలో జనరల్గా చేతి మీద మా అంటే నాలుగు వేలు మీద ఉంగరం పెట్టచ్చు. సినిమాలో ఏంటంటే రెజినాకు ఒక్క వేలు మీద ఉంటుంది అండ్ నాకు మూడు ఉంటాయి. సో ది ఐడియా బీయింగ్ ఆన్ అ మెటఫారికల్ లెవెల్ టుగెదర్ దిస్ కంప్లీట్స్ ఇట్స్ లైక్ వాట్ ఎవర్స్ హ్యాపెనింగ్ ఇన్ ద రూమ్ ఆ డిబేట్కి సంబంధించింది అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు దెర్ ఇస్ అ రీజన్ వై గ్రీన్ ఇస్ మై కలర్, అది మనం ఇప్పుడు చెప్పలేము. దెర్ ఇస్ అ రీజన్ వై గ్రీన్ రింగ్ ఇస్ మై కలర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ రెజినాకి ఏంటంటే రెడ్ కలర్ రింగ్ ఇచ్చాం, ఎందుకంటే బ్లడ్ ప్యాషన్ మర్డర్ ఆల్ దీస్ సార్ట్ ఆఫ్ డార్క్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో తన క్యారెక్టర్కి సంబంధించినవి. కలర్ ప్యాలెట్స్ యూజ్ చేసాం. ప్లస్ రామ్జీ ఏమో ఇంకా అడ్వాన్స్ లాజిక్లోకి వెళ్ళిపోయాడు, నాకు అంత తెలీదు. బట్ రెజినా కాస్ట్యూమ్ వెనకాల ఒక బటర్ఫ్లై ఉంటుంది అన్నమాట. బటర్ఫ్లై ఎందుకు రామ్జీ ఇంకెదో పెట్టచ్చు కదా క్యాజువల్నే అడిగితే నోనో, లేయర్ బై లేయర్ ఓపెన్ అప్ అవుతాను తను అండ్ తను మారుతూ ఉంటుంది క్యారెక్టర్. బటర్ఫ్లై కూడా లావాగా ఉన్నప్పుడు వేరు, బటర్ఫ్లైగా మారినప్పుడు వేరు, క్యాటర్పిల్లర్గా ఉన్నప్పుడు వేరు కదా. సో ఆ ఉద్దేశంలో పెట్టాను. ఓడియం ఇంత ఎంత అనాలిసిస్ ఉంటుందా, ఇంత ఉంటుందా మనకి అనుకున్నాను. అంటే దట్ ఎక్సలెన్సీ, అంటే ఎక్సలెన్సీ ఇస్ టూ మచ్ ఆఫ్ వర్డ్ ఇఫ్ ఐ హావ్ టు యూజ్ ఆర్ ఎనీథింగ్, బట్ ద వే ఇట్ వాజ్ అంటే దాన్ని చాలా నీట్గా మళ్ళీ ఇట్లా యూ థాట్ వెల్ థాట్ ఆఫ్ సిచ్యువేషన్ చాలా చాలా నీట్గా అవి పెట్టినట్టు చాలా అనిపించింది. బట్ హౌ వాజ్ ఇట్ టు లైక్ ఇప్పుడు ఎందుకంటే మీరు రూమ్లోనే ద మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ హ్యాపెన్స్ ఇన్ దట్ వన్ సింగిల్ రూమ్. నిజంగా స్క్రీన్ టైమ్ రూమ్లో ఆలోచిస్తే ఒక మేబీ ఒక హాఫ్ అన్ అవర్. స్క్రీన్ టైమ్ స్క్రీన్ టైమ్ పరంగా టూ అవర్స్ సినిమాలో హాఫ్ అన్ అవరే రూమ్లో ఉంటుంది, కానీ మనం మాట మాటికి రూమ్కి తిరిగి వస్తాం ఎందుకంటే అది ప్రెజెంట్, ఇట్స్ ద ప్రెజెంట్, మిగతా ఎవ్రీథింగ్ ఎల్స్ గతం కదా. సో దానివల్ల ఏంటంటే మనకి రూమ్ సెంట్రల్ పాయింట్ అయిపోద్ది, కానీ రూమ్ అట్ ద సేమ్ టైం దానికి ఇన్నఫ్ స్పేస్ ఉండాలి, ఇన్నఫ్ కార్నర్స్ ఉండాలి మనం షూట్ చేసుకోవడానికి. లేకపోతే ఏంటంటే బోర్ కొట్టేస్తుంది, ఏదో లిఫ్ట్లో ఉన్నట్టు క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. సో రామ్జీ ఏంటంటే తన బిగ్ ఫిలిం ఎక్స్పీరియన్స్ తోటి సెట్ వేసాడు. సెట్ అది ఓకే ఓకే, సెట్ వేసాడు, మంచి పెద్ద సెట్ వేసాడు. వన్ క్వశ్చన్, అంటే వన్ థింగ్ దట్ వాస్ టోటలీ బగ్గింగ్ మీ త్రూ ద వాచింగ్ ద ఫిల్మ్, అంటే సినిమా చూస్తున్నప్పుడు అరే ఎంత పొటెన్షియల్ లుక్ చేయాలనిపించింది, సింగ్ సాంగ్. అది ఎందుకంటే యువర్ లొకేషన్స్ ఆర్ సో వెరీ చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒక రూమ్లో, తర్వాత కూర్గ్ సారీ మన కూనూర్లో, తర్వాత సినిమా మీరు ఎక్కడ చూసుకున్నా మీరు, తర్వాత మహా అంటే మీరు బయటకు వచ్చింది, మేజర్గా రోడ్స్ కూడా అన్నీ మీరు కూనూర్లోనే చాలా ప్రశాంతంగా ఉండే ఖాళీ రోడ్స్లో షూట్ చేశారు. చాలా పొటెన్షియల్ ఉండింది ఫర్ ఆల్ ఆఫ్ యూ టు ఎక్సర్సైజ్ ద బెస్ట్ సినిమా లైక్ ఫిల్మ్ మేకింగ్ ప్రిన్సిపల్ సింగ్ సాంగ్. దాన్ని మీరు అంటే 10 crores పెట్టినప్పుడు 10 lakhs పెట్టుంటే ఇంకా అద్భుతమైన సౌండ్ వచ్చేది కదా. అంటే ఐ ఫీల్ లైక్ ఇది యాక్చువల్గా రామ్జీ మేబీ ఆన్సర్ ఇవ్వాలి దీనికి, కానీ నేను ఒక్కటి చెప్పగలిగింది, మాకు ఫస్ట్ నుంచి అసలు రెజినా వాయిస్ సినిమాలో ఉంటుందో లేదో డౌట్ ఉండే, అదొక పెద్ద రీజన్. ఇప్పుడు తన వాయిస్ ఓవర్స్ ఉన్నాయి రూమ్లో, తను చెప్తున్న మాటే క్యారీ అవ్వాలి. కొన్నిసార్లు ఏంటంటే తన వాయిస్ వేరే విజువల్స్ మీద వినిపిస్తూ ఉంటుంది, బట్ ఆ వాయిస్ ఇట్ షుడ్ సౌండ్ లైక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద రూమ్ కాన్వర్జేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తన వాయిస్ ఉంటుందో లేదో సినిమాలో మాకు డౌట్ ఉండే. అండ్ ఆల్ క్రెడిట్ టు హర్, తను ఏం చేసిందంటే టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ షీ సెడ్ ఐ వాంట్ టు డబ్ అంటే మేము డౌట్లో ఉండే, అండ్ షీ వెంట్ బజర్క్. షీ
రియలీ వర్క్ హార్డ్ అంటే ఒక మాటకి 18 టేకులు చేసి 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 డబ్బింగ్లో షీ వాజ్ ఏబుల్ టు గెట్. అంటే తను ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా తెలుగు బయట మాట్లాడేటప్పుడు అరే తెలుగు పర్సన్ కాదని ఫీలింగ్ వస్తుంది మనకి. బట్ వెన్ యూ వాచింగ్ ద ఫిల్మ్ మీకు ఎక్కడ అంటే నీకు ఒకవేళ యాక్సెంట్ కొంత ఉన్నా నీకు ఏంటంటే న్యాచురల్గా ఉంటుంది, అంటే వినటానికి బాగుంటుంది, వినసొంపుగా ఉంటుంది. సో దట్ వాజ్ డెఫినెట్లీ ఐఎమ్ షూర్. నాకేమనిపించింది అంటే తనని కొంచెం తమిళియన్గా సిచ్యువేట్ చేసి, అంటే స్వతహాగా తను తమిళియనే కదా, ఒకవేళ ఒక తమిళియన్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినట్టు ఇఫ్ షీ స్పీకింగ్ తెలుగు ఉంటే ఇప్పుడు ఐ అగ్రీ అంటే దానికి ఇంకో టూ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వన్, షీ హ్యాస్ అ వెరీ ఆంగ్లో ఇండియన్ యాక్సెంట్. అచ్చా, తనది ఇట్స్ నాట్ లైక్ తమిళ యాక్సెంట్ ఇది, ప్రాపర్ తమిళ. అంటే తను ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కొంచెం హైఫై, ఏదో బ్రిటన్ లో చదువుకున్నారు, అదే ఓక్రెడ్ స్కూల్లో నుంచి, గవర్నమెంట్ స్కూల్ నుంచి, అరే అమ్మ వచ్చిందిరా. సో అదొకటి. రెండు ఏంటంటే ఆల్సో అన్నీ మోనలాగ్స్ అన్నీ డిస్కషన్స్ ఉన్నప్పుడు మనం ఒకవేళ తమిళ అనే బ్యాకింగ్ ఇచ్చినా డూ వీ వాంట్ దట్ నాన్ తెలుగు అప్రోచ్ ఈజ్ అ బిగ్ క్వశ్చన్ అనమాట. అంటే ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతారా అంతసేపు వింటాం? అంటే ఆనంద్ సినిమాలో అంటే అది నీకు సినిమా అంతా అయితే ఎలా ఉంటుంది, ఎస్పెషలీ బట్ ఆల్ క్రెడిట్ టు హర్, ఇట్ వాస్ హర్ వాయిస్ దట్ వాస్ యూజ్డ్ ఇన్ ది ఎండ్. లేదు అంటే చాలా చాలా బాగుంది. అంటే నాకు అగైన్ ఈ రీజన్ చెప్పకపోయి నాకు అర్థమై ఉండేది, ఎందుకంటే నాకు చూసినప్పుడు బాగానే మాట్లాడుతుంది కదా అక్కడ మాట్లాడి. అంటే ఐ థింక్ దట్ ఈస్ ఆల్ క్రెడిట్ టు హర్ ఆ విషయంలో. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ మాట నేను ఇంటర్వ్యూస్లో కూడా అన్నా ఏంటంటే, ఒక డీజే ఒక క్లబ్లో మ్యూజిక్ వాయిస్తున్నప్పుడు ఎవరు డీజే ఎవరు అని అడగరు, మ్యూజిక్ ఆగిపోతే ఎరా డీజే ఏమైందిరా అని అడుగుతారు. సో తన వాయిస్ డబ్బింగ్ ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే నీకు అరే ఈజీగా సింగ్ సౌండ్ చేయొచ్చు కదా దీని అనిపిస్తుంది మనకి. బట్ యాక్చువల్గా ఆ న్యాచురాలిటీ తీసుకురావడానికి తను ఎంత కష్టపడింది అనేది ఫ్రాంక్గా చెప్పాలని నాకు కూడా తెలియదు. బికాస్ రామ్జీ అండ్ మన ఫస్ట్ ఏడీ సుధీర్ వర్ ద వన్ సిట్టింగ్ విత్ హర్ ప్రాసెస్. మాటలు ఎవరు రాశారు ఈ సినిమాకి? అబ్బూర్ రవి గారు. అది 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 అంటే దట్స్ అనదర్ టచ్ విచ్ అది దానికి ఒక ఫినిష్ వచ్చింది. నాకు నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్స్ ఇన్ ద ఫిల్మ్ ఏంటంటే, కాన్ఫిడెంట్గా చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు అంటుంది రెజీనా క్యారెక్టర్. అప్పుడు అంతవరకు మాకు మైండ్లో ఉండే సంథింగ్ లైక్ దట్, మేము ఇంగ్లీష్లో చెప్తే అబ్బూర్ గారు ఏదో, కానీ ఇమీడియట్గా హీరోకు పనిచేశారు, ఒప్పుకున్నంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపోవు. అండ్ దే ఆర్ వెరీ ఫిలసాఫికల్, అదేదో ఎత్తు మీద పై ఎత్తు కౌంటర్ పంచ్లా ఉండదు. ఇంటరగేషన్ చేయడానికి వచ్చావు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చావు, అంటే డబ్బులు చేసుకుందామని వచ్చాను అంటాడు. సో దే వెరీ ప్రతి మాటలో ఒక ఒక ట్రూత్ ఉందన్నమాట. కిక్ వచ్చింది, భలే కిక్ వచ్చింది. అండ్ మేబీ క్షణము గూఢచారులో బికాస్ దే ఆర్ మోర్ విజువల్ ఫిల్మ్స్, డైలాగ్స్కి స్క్రిప్ట్ పరంగా వచ్చింది కానీ స్పెషల్గా డైలాగ్స్ని హైలైట్ చేసే అంత క్రెడిట్ ఇవ్వలే. బట్ ఇక్కడ అబ్బూరి గారికి కేక్ వెళ్ళిపోయింది అనమాట. అంటే టక 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 వర్బల్ డ్యూయల్ కదా, దాంతోపాటు ఏంటంటే నా అన్ని సక్సెస్లు కూడా ఆయన చేయి ఉంది. పంజ, క్షణం, గూఢచారి ఎవరు? నౌ హీస్ టర్న్డ్ యాక్టర్ ఆల్సో. యా, అది కూడా మా అన్నయ్య సినిమాలో. టెల్ మీ సంథింగ్ దట్ యూ థాట్ వాజ్ గుడ్ అండ్ సంథింగ్ యూ థాట్ వాజంట్ గుడ్ ఎవరు సినిమాలో? ఎందుకంటే ఫస్ట్ సినిమా అయిపోగానే నువ్వు నాకు ఫోన్ చేసి నచ్చిందని చెప్పావు, ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఫోన్ చేసి నచ్చిందని చెప్పావు, విచ్ ఐ వాస్ హ్యాపీ అబౌట్. చాలామంది వదిలిపెట్టదు, బట్ ఐ థింక్ దాంట్లో ఉండే బ్యూటీలో ఉండే నాకు ఫ్లా ఏమనిపించింది అంటే, ఇమ్మీడియట్గా ఒక 15-20 మినిట్స్ దాకా నేను ఒక క్యారెక్టర్ కనెక్ట్ అవ్వలేకపోయాను. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక సీరియస్ కాన్వర్సేషన్ జరుగుతుంది, అంటే ఎస్పెషలీ యూఆర్ టాకింగ్ అబౌట్ ఉమెన్స్ ప్లైట్, అంటే తనకి ఇట్లా షీ వాజ్ రేప్డ్ అని, షీ వాజ్ మొలెస్టెడ్ అని చెప్తున్నప్పుడు యూ ఫీల్ సింపథెటిక్ లిటిల్, స్టార్ట్స్ దేర్ ఒక మనలో ఏంటంటే అయ్యో పాపం. అండ్ తన ఇంటర్వ్యూలో కూడా ఎస్ఏ ఐ ఫైట్ బ్యాక్, ఐఎమ్ యూ ఐ ఫైట్ బ్యాక్,
అండ్ తర్వాత ఇట్ టుక్ మీ కొంచెం టైం పట్టింది నాకు, అరే ఈ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వాలా, ఎందుకంటే యూ లుక్ లైక్ అ బ్యాడ్ యాస్, లైక్ వీడు అగైన్ లైక్ పైసా పరమాత్మ టైప్స్, నేను కాఫీ తాగుదామా అనే కాఫీ తాగుదామా అంటే అరే షీఈస్ టెలింగ్ సంథింగ్ రియలీ వల్నరబుల్ సిచ్యువేషన్ బాజ్ అండ్ యూఆర్ లైక్ కాఫీ తాగుతావా సారీ అంటే అట్లా అనిపించింది అన్నమాట, ఇట్లా అది ఎట్లా ఎత్తున్నా లేయర్స్ అవన్నీ, ఇట్ టుక్ మీ సమ్ టైమ్, బట్ ఐ థింక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద స్క్రీన్ ప్లే బాక్స్, అంటే హౌ ఇట్ కేమ్ అండ్ హౌ ట్రూత్ వాజ్ అన్రావెల్డ్ విత్ ఇన్ ద స్టోరీ అండ్ ఇన్ని వర్షన్స్ మధ్యలో, అంటే ఒక ఒక క్వశ్చన్కి ఇన్ని పర్స్పెక్టివ్స్ ఉండొచ్చు, ఇన్ని ఆన్సర్స్ ఉండొచ్చు. యాక్చువల్గా దీని నుంచే డైరెక్టర్కి ఒక ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఆన్సర్డ్ అని ప్రతి పాలిటిషియన్ అంటాడు, ఆల్ ఆన్సర్స్ విల్ బి క్వశ్చన్డ్ అన్నది సినిమా థీమ్ అన్నమాట. క్రిటికల్ థింకింగ్ ఆల్సో హ్యాపెన్స్ లైక్ ఓ యా కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఎవ్రీ నార్మ్, అంటే వీడు ఒక ప్రశ్న అడిగితే తనని దానికి సమాధానం ఇచ్చింది, కానీ తను ఇస్తున్న సమాధానం మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు వీడు. ఆ ఐడియా బాగా నచ్చింది నాకు. అండ్ నువ్వు ఏదైతే ఫీల్ అయ్యావు క్యారెక్టర్కి, అరే తను ఇంత ఎమోషనల్ థింగ్ చెప్తుంటే ఈడెంటరా వేసిన కొడుకుల విత్ దట్ వాస్ ది ఇంటెన్షన్. దానికి ఇంకో రీజన్ కూడా ఉండే, దానికి ఇంకో రీజన్ ఏంటంటే, ఐ ఫీల్ లైక్ సగం ఆడియన్స్ అలా ఉంటుంది బ్రో. నేను థియేటర్ కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు అక్కడ ఒక సీరియస్ సీన్ నడుస్తుంటే, రే పాప్కార్న్ అయిపోయిందిరా ఇంకోటి తీసుకుందావా, అప్పుడు అరే రాజేష్ గారు ఇంకా రాలేదంటరా ఎక్కడ ఉన్నాడు ఈ టైప్ ఉంటుంది. సో ఐ థాట్ కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ని కట్ చేసే క్యాండిడేట్ ఉంటే ఈ బ్యాచ్ అందరు దానికి కనెక్ట్ అవుతారు. సో అండ్ ఆ విషయంలో రామ్జీ అగైన్ వాట్ హీ డిడ్ వాస్ హీ డిజైన్ మై క్యారెక్టర్ లైక్ దట్, అంటే ఒక వేస్ట్ ఆఫర్ నా కొడుకు. బట్ అంటే నీ చాయిసెస్, ఐఎమ్ రియలీ క్యూరియస్ అబౌట్ యువర్ చాయిసెస్ ఆఫ్ చూసింగ్ యువర్ ఫిల్మ్స్. ఫర్ యాక్టర్స్ దేర్ గ్రోత్ ఈస్ దేర్ చాయిసెస్, అంటే అ లాట్ ఆఫ్ యాక్టర్స్ దట్ ఐ నో దే అంటే దే కమ్అట్ డిస్టింక్ట్ ఆర్ దే కమ్అట్ సంథింగ్ ఎల్స్. అంటే బ్రో ఇదే ప్రాబ్లమ్, అంటే నాకు ఎవరు కూడా దే నెవర్ ఆఫర్డ్ మీ మల్లేశం, దే నెవర్ ఆఫర్డ్ మీ బ్రోచేవర్ ఎవరు. సో ఆ వేరియేషన్ చూపించడానికి నాకు ఆ స్క్రిప్ట్స్ నా దాకా రాలా. అంటే ఏంటంటే శేష్తో పనిచేయాలంటే ఫుల్ బ్రెయిన్ ఉండాలని ఒక టాక్ ఉందన్నమాట. సో బ్రో ఇది నేను విన్నాను బ్రో, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ జస్ట్ స్టీరియో టైప్, ఎందుకు తెలుసా, స్టోరీ బై నేర్చుకోగానే బుర్రున్నోడ్రా లేదా బుర్ర ఏడెక్కిపోయింది రేడికి అని ఫీల్ అవుతారు. బట్ బట్ వై ఇస్ ఇట్ లైక్ దట్, అంటే వై డూ కమ్ అక్రాస్ యాజ్ ఇస్ లైక్ యూ కాంట్ యు నో వెన్ ఇట్ కమ్స్ టు స్క్రీన్ ప్లే స్టోరీ యూ కాంట్ లైక్ మెస్ విత్ మీ టైప్స్, అది ఎందుకంటే డూ యూ ఆస్క్ టూ మెనీ క్వశ్చన్స్, లైక్ అన్ని ఆన్సర్స్ని క్వశ్చన్ చేస్తావు అన్నప్పుడు ఐ డూ కానీ నేను ఏది అడిగినా కూడా షూట్కి ముందు షూట్ స్టార్ట్ అయిన తర్వాత నమ్మి వెళ్ళిపోతా స్టోరీ బై సేషన్ పడకపోయి ఉంటే అండ్ అవి ఒక్కటే నా సక్సెస్ అవ్వకపోయి ఉంటే ఈ డిస్కషన్ వచ్చింది. లైక్ నేను అడిగా లైక్ వై వాజ్ లైక్ మల్లేశం నెవర్ అప్రోచింగ్ అంటే బట్ ఇన్ దట్ మ్యాన్ ద కైండ్ ఆఫ్ రేంజ్ యూ హ్యావ్ టు సీ, అంటే ట్విట్టర్లో అప్పుడప్పుడు నేను సరదా పడి యూనో వన్స్ ఎవ్రీ టూ ఆర్ త్రీ డేస్ నేను ఎవరు అని టైప్ చేసి జనాలు ఏమంటున్నారు అని చూస్తూ ఉంటాను. నాకు ఐదో ప్రతి ఐదో పోస్టు ఎవరు అనగానే బ్రోచేవారు ఎవరు రా అని వస్తుంది. సో ఎందుకంటే అది కూడా మొన్న అమెజాన్లో రిలీజ్ అయింది, సో దానికంటూ ఒక అండ్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ దిస్ ఇయర్ యునో. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ వెరీ వెల్ రిటర్న్ డైరెక్టెడ్ అండ్ మేడ్ ఫిల్మ్స్. నో ఇమాజిన్ బ్రోచ్ ఎవర్ ఎవరు స్టోరీ బై ప్రియదర్శి అని పడి ఉంటే ఓ ఇడు బాబు బుర్రున్నాడు రా ఈ టైప్లో పడుతుంది, యూనో వాట్ ఐమ్ సేయింగ్. అంతే అంటే లేదు, బట్ నో వాట్ ఐ అంటే నా ప్రిన్సిపల్
thought the question behind why I was asking you this is about your choices about the films that you make is also, again, 7-8 years back, like when I was freshly out of university and all. Man, idhar ki tikana lena apudu. Yeah, basically, yavaru, meer yavaru, aladuthunna time lo, industry lo kram. Indhu, naki, tikana lena nendu del sa, sa. Hey, but you're, still you're better off, man. No, but even after Panja, I'm telling you, ippudu, ippudu, maamulga channels, సార్ లైక్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పండి లేదా వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పండి అనుకున్నారు కదా నేను వినాయక చవితి శుభాకాంక్షలు అంటే లేదు సార్ ఫస్ట్ మీ పేరు చెప్పండి అని ఎవరు హలో నా పేరు అడ్విశేష్ వినాయక చవితి అలా చెప్పేవాడి ఇప్పుడు నా పేరు సార్ మీ పేరు పక్కన పెట్టండి సార్ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పండి అంటారు సో ఐ థింక్ దట్ ఈస్ ద గ్రాడ్యుయేషన్ ఇంకా చెప్పమని అడగరు తెలుసా చెప్తాను